మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని అన్నారు. ఈ సర్వేలో కొత్త ఓటర్ల నమోదును, మారిన ఇంటి అడ్రస్ ను సర్వే నిర్వహించి నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇళ్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ భారత ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము మరియు గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ఇంటెన్సివ్ రీజన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అనే కార్యక్రమం అర్బన్ ఏరియాలో టేకప్ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ బిఎల్ఓలు, సూపర్వైజర్స్ అందరికీ కలిపి మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ మాట్లాడారు, కలిపి ఒక ఈ ఐఆర్ఈఆర్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా చేయాలనేది ఒక టైం ప్రోగ్రామ్ పెట్టాము ఐఆర్ఈఆర్ ఆదేశాల ప్రకారం. దీనిలో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరము మనకి సమ్మర్ రివిజన్ అని వాటర్ జాబితాలు సవరణలు చేయడానికి, మార్పులు చేర్పులు చేయడానికి టేకప్ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా మున్సిపల్ ఏరియాలో మాత్రమే, అర్బన్ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1/1/2018 నిండిన వాళ్ళు కొత్తగా వాటర్ను ప్లస్ ఆల్రెడీ పాత వాటర్ని కలిపి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో అర్బన్ ఏరియాలో 1400కు మించకుండా ఒక ప్లాన్ తయారు చేసుకుని, పేపర్ ప్లాన్లు, అదేవిధంగా డోర్ టు డోరు అని దాని ప్రకారం బిఎల్ఓలు ట్యాబులు తీసుకుని, ట్యాబ్ ఆపరేటరు బిఎల్ఓలు కలిసి ఆ ప్లాన్ ప్రకారం, కొత్తగా తయారు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఇంటింటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్లో అందరినీ నమోదు చేయటం. ఒకవేళ దానిలో కనుక మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి పోలింగ్ స్టేషన్ పరిధిలో వాటర్లు లేని వాళ్ళు ఉంటే దాని ప్రకారం తొలగించి ఎక్కడైతే ఉన్నారో అక్కడ చేయడానికి ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. కాబట్టి అందరినీ కోరుకుంటున్నాం. ఇంటెన్సివ్ డివిజన్ ఆఫ్ ఎలక్ట్రోడోల్స్ ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేయమని, మోటార్ ఎవరన్నా నమోదు కానప్పుడు నమోదు చేయించుకోమని, తర్వాత 1/1/2018 ఎవరైతే నిన్నో వాళ్ళు కూడా ఓటర్లో మనం అదివరకు 6A ఫార్మ్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫార్మ్స్ ఇంటింటికి ఎవరైతే నిన్నో వాళ్ళు కూడా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పరిగణన తీసుకుంటున్నారు. తర్వాత ఈ సర్వేలో మనల్ని బిఎల్ఓని, తర్వాత సూపర్వైజర్ని కూడా వేయడం జరిగింది. అక్కడ బిఎల్ఓస్ 10 ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు వారి యొక్క ఐడెంటిఫికేషన్ కార్డులు, ఇచ్చిన ఐడెంటిఫికేషన్ కార్డు తప్ప ఓటర్ నమోదు కార్యక్రమం ఇచ్చినట్టయితే, తప్పని ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇచ్చినట్టయితే వెంటనే దాన్ని జియో ట్యాగింగ్ చేసేసి అప్పుడు ఓటర్గా నమోదు అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి